Welcome back to our channel, Harithas Fairy Bytes. Ella unnaru andaru em chestunnaru nenaithe chaala bagunnanandi meerantha ela unnaru enti anedi naatho comment section lo share cheskodam aithe assalu marchipovaddu. So ee roju video entante parcel. So idi enti ani chustunnara? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్కడ ఆర్గనైజ్ చేసుకోవడానికి పర్చేస్ చేశాను అనేది చూపించేస్తాను. ఆ తర్వాత ఇందులో ఏముంది అనేది మనం ఓపెన్ చేసి చూద్దాం, ఓకేనా? సో యాక్చువల్లీ ఇది మా బాల్కనీ, అందరికీ తెలుసు, చాలా వీడియోస్లో కూడా చూశారు. నేను ఇక్కడ చాలా వీడియోస్ షూట్ చేశాను. ఆ బాల్కనీ వచ్చేసి కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది అనమాట అండి. సో ఈ ప్లాంట్స్ అన్నీ ఇలా ఉండేసరికి నాకు కొంచెం ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేసేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఇవన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఈ వాల్కి పెట్టడానికి ఒక స్టాండ్ లాంటిది పర్చేస్ చేశాను. సో అదే అనమాట మనకు ఆ పార్సిల్. సో అది ఓపెన్ చేసి చూసేద్దాము ఎలా వచ్చింది ఏంటి అనేది చూసేద్దాం. అక్కడ బాల్కనీలో అరేంజ్ చేసుకోవడానికి అనమాట నేను స్టాండ్ తీసుకున్నాను, అది ఓపెన్ చేసేద్దాము. సో ఓపెన్ చేసేస్తున్నానండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పార్సిల్ లైక్ ఎట్లా అంటే ఇది నేను సివోడి పెట్టాను అనమాట అండి, సివోడి పెట్టాను, క్యాష్ పే చేయలేదు. అండ్ ఈ పార్సిల్ కూడా నాకు ఏంటంటే కొంచెం లేట్గా వచ్చింది అనమాట అండి, నేను అనుకున్న దానికంటే కూడా లేట్గా వచ్చింది. అండ్ సివోడి పెట్టాను కాబట్టి ఆబ్వియస్గా నేను మర్చిపోయాను అనమాట, ట్రాకింగ్ చేయడం అది అస్సలు గుర్తులేదు. నెక్స్ట్ ఈ పార్సిల్ వచ్చినప్పుడు ఏమైందంటే ఎప్పుడూ డెలివర్ చేసే అమెజాన్ ఆయన కాకుండా వేరే ఆయన డెలివర్ చేశారనమాట అండి. సో దానివల్ల నాకేంటంటే ఏంటి ఇంత పెద్ద పార్సిల్ ఏమొచ్చింది అనేసి అనుకున్నాను అనమాట. సో ఆ తర్వాత గుర్తొచ్చింది, ఓకే స్టాండ్ పెట్టాం కదా అనేసి ఆ తర్వాత గుర్తొచ్చింది అనమాట అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను అసెంబుల్ ఏమన్నా చేసుకోవాలేమో అనుకున్నాను అనమాట అండి. పార్సిల్ ఓపెన్ చేయగానే ఓకే అంత అటాచ్డా అనిపించింది అనమాట. సో నేనైతే అనుకున్నాను సెపరేట్గా పార్ట్స్ కింద ఉంటుందేమో, నేను అసెంబుల్ చేసుకోవాలేమో అనేసి అనుకున్నాను అనమాట. కానీ చక్కగా అంతా వాడే అరేంజ్ చేసేసినట్టు వచ్చేసింది అనమాట. సో ఇదండి. అండ్ ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకేలాగా ఉందన్నమాట. సో మనం ఎటువైపు పెట్టుకున్నా కూడా ఓకే, ఎలా అయినా పెట్టుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఏంటంటే యాక్చువల్గా చెప్పాను కదండి ఆ వాల్కే నేను పెట్టుకుందాం అనుకున్నాను అనమాట, ఎందుకంటే నాకు పాట్స్ అంతా కూడా నా బాల్కనీ డోర్ చివరి దాకా వచ్చేసినాయి అనమాట అండి. సో నాకు అది కొంచెం నడుస్తుంటుంటే కాళ్ళకది తగలడం అట్లా అనిపించింది అనమాట. అండ్ అటు ఇటు పెట్టేసరికి కూడా నాకు కొంచెం నాకు నడిచే వే అది తక్కువ అయిపోవడం, ఎందుకంటే నాకు బాల్కనీలోనే నేను బట్టలు ఆరేసుకునేది వస్తుంది అనమాట అండి. సో బట్టలు ఆరేసుకునేటప్పుడు నాకు కొంచెం కంజెస్టెడ్ అనిపిస్తుంది అనమాట ఆ ప్లేస్. సో అందుకనే ఇంకా స్టాండ్ పర్చేస్ చేద్దామనేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇంకా బాల్కనీ కూడా మేకోవర్ చేసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి సో ఒక్కొక్కటి మెల్లగా చూసుకుంటున్నాను అనమాట అండి, ఎలా చేయాలి ఏంటి ఎట్లా చేస్తే బాగుంటుందని. సో అందులో పార్ట్గానే నేను ఈ స్టాండ్ తీసుకోవడం జరిగిందనమాట. సో ఫస్ట్ అయితే మొత్తం అంతా క్లీన్ చేసుకుంటున్నానండి. నేను చెప్పాను కదా ప్లాంట్స్ ఈ మధ్యనే పెట్టడం స్టార్ట్ చేశానమాట. అండ్ ప్లాంట్స్ పెట్టుకున్న తర్వాత లైక్ నేను ఒక్కసారి క్లీన్ చేశానేమో అండి, లాస్ట్ టైం చెల్లు ఉన్నప్పుడు ఒకసారి మొత్తం క్లీన్ చేసుకున్నాను. అండ్ చాలా టైం పట్టింది అనమాట అండి, అప్పుడు అప్పటి నుంచి నేను మళ్ళీ క్లీన్ చేయలేదన్నమాట. సో ఈ స్టాండ్ పెట్టుకునే పుణ్యమా అంట మళ్ళీ క్లీన్ చేసుకునే అవకాశం వచ్చింది. అంటే కావాలని కాదనుకోండి, కొంచెం టైం కుదరక అది మొక్కలు పక్క నుంచి తుడిచేసుకుంటా డైలీ మాపింగ్ అయితే చేసుకుంటాను కానీ సో అవన్నీ తీసి పదిలంగా తుడవడానికైతే నాకు టైం కుదరలేదన్నమాట. సో ఈ స్టాండ్ ఎట్లాగో పెట్టుకుంటున్నాను కదా, ఇంకొంచెం నీట్గా చేసేసుకుంటే బాగుంటుందని చెప్పి సో ఫస్ట్ మొత్తం అంతా డస్టింగ్ చేసి ఆ తర్వాత మాపింగ్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ ప్లాంట్స్ చూడడానికి కానీ పెంచుకోవడానికి కానీ చాలా అందంగా ఉంటాయి, కానీ వాటిని మెయింటైన్ చేయడం కానీ ఆ ప్లేస్ని అంతా నీట్గా మెయింటైన్ చేసుకోవడం కానీ చాలా కష్టం అనమాట అండి. అంటే చాలా ఓపిక ఉండాలన్నమాట. ఇంకా మెల్లగా మొత్తం దుడ్డు చేసుకొని మాపింగ్ చేసుకున్న తర్వాత ఇంకా స్టాండ్ తెచ్చేసుకున్నాను. అండ్ ఈ స్టాండ్ చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే ఇంకొంచెం హైట్ ఉంటే బాగుండేమో అనిపించింది అనమాట అండి. కానీ నేను తీసుకున్న పాట్స్కి నాకు కరెక్ట్గా సరిపోయింది, కానీ ఇంకొంచెం హైట్ ఉంటే బాగుంటుంది అనిపించింది, ఎందుకంటే ఇంకొంచెం హైట్ ఉన్న ప్లాంట్స్ లాంటివి ఏమన్నా పెట్టుకోవచ్చు కదా అనిపించింది అనమాట చూడగానే. కానీ అక్కడ నా వాల్కి కరెక్ట్గా అనిపించింది అనమాట, ఎందుకంటే నేను అగ్గి చూశారు కదా వాల్కి నేను ఇంకొక రెండు కూడా పెట్టించుకున్నాను, వాటిపైన కూడా ఏమన్నా ప్లాంట్స్ పెట్టుకుందామనేసి.
సో దానికి నేను కిందని తీసుకున్న స్టాండ్కి కరెక్ట్గా సరిపోయింది అనమాట అండి. అండ్ నా ఈ మనీ ప్లాంట్ కూడా నేను చాలా చిన్న దాని నుంచి ప్రాపగేట్ చేసుకున్నాను అనమాట అండి, చాలా అయినాయి. అండ్ ఈరోజు ఈవినింగ్ వచ్చేసి ఎక్స్ట్రాగా ఇంకొక 2 పాట్స్లో కూడా ప్రాపగేట్ చేసుకున్నాను. చక్కగా కిచెన్లో కానీ డైనింగ్ ఏరియాలో లివింగ్ రూమ్లో ఎక్కడైనా పెట్టుకోవడానికి కూడా బాగుంటాయని ప్రాపగేట్ చేసుకున్నాను. కానీ మనీ ప్లాంట్ని ఎట్లా పాకించాలనేది నాకు అసలు అర్థం కావట్లేదు అనమాట. ప్లీజ్ మీకు ఎవరికైనా ఏమన్నా ఐడియాస్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎట్లా చేస్తే బాగుంటుంది అని. సో ఫస్ట్ నేనైతే ఏమనుకున్నానంటే నేను అక్కడ హ్యాంగింగ్ పాట్స్ ఉన్నాయండి, నాకు 2 ఎన్నో ఆ హ్యాంగింగ్ పాట్స్ పైనుంచి పాకిద్దాం అనుకున్నాను. కానీ లుక్ ఎందుకో నాకు పాడవుతుంది అనేసి అనిపిస్తుంది అనమాట, ఎందుకంటే అక్కడ నేను ఇంకా చాలా ప్లాన్ చేసుకున్నాను ఆ హ్యాంగింగ్ పాట్స్ ఇంకా అవన్నీని. సో ఇది అలా పాకింగ్ చేయడం వల్ల అక్కడ ఏమంటే డిస్టర్బ్ అవుతుందేమో అనేసి అనుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ వాల్కే ఇగ్లూ షేప్లో పెడితే, లైక్ పైన కూడా ఒక 2 మేకులు లాగేసి ఇగ్లూ షేప్లో ఏమన్నా పెడదామా అనేసి అనుకుంటున్నాను. సో చాలా ఐడియాస్ ఉన్నాయి, మీకు కూడా ఏమన్నా ఐడియాస్ ఉంటే నాకు ఇవ్వండి. సో వర్కౌట్ చేద్దాము ఎట్లా చేస్తే బాగుంటుంది ఏంటి అనేది. సో ఈ స్టాండ్లో కూడా వచ్చేసి కలర్స్ కూడా ఉన్నాయి, లైక్ కలర్స్ అంటే బ్లాక్ వైట్ ఉన్నది. సో నాకు ఎందుకో వైట్ చాలా నచ్చిందనమాట, ఎందుకంటే ఈ వాల్ అంతా కూడా నేను స్టిక్కరింగ్ చేద్దాం అనుకుంటున్నానండి. సో దాని గురించి వైట్ అయితే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి నేను వైట్ పర్చేస్ చేశాను అనమాట. సో ఈ వాల్ అంతా కూడా లైక్ గ్రీనరీ స్టిక్కరింగ్ కింద చేద్దాం అనుకుంటున్నాను. సో అది పర్చేస్ చేశాను. సో నాకు ఇంకొక హెల్ప్ ఉండాలి కాబట్టి ఎట్లాగో చెల్లి వస్తే, ఐ మీన్ వద్దాం అనుకుంటుంది. సో చెల్లి వచ్చినప్పుడు మళ్ళీ ప్లాన్ చేయాలన్నమాట, ఇద్దరం కలిసి స్టిక్కరింగ్ చేయాలి, ఎందుకంటే వాల్ స్టిక్కరింగ్ ఒక్కరి వల్ల అయ్యే పని అయితే అస్సలు కాదనమాట అండి. సో మెల్లమెల్లగా బాల్కనీ ఒక్కొక్కటి చేసుకుంటున్నాను. అండ్ రిమైనింగ్ ప్లాంట్స్ అన్నీ కూడా ఏవి కూడా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లోర్ మీద పెట్టకూడదు అనేసి ఇదిలో ఉన్నానమాట, ఎందుకంటే గ్రీన్ మ్యాట్ కూడా తీసుకుందాము అనేసి అనుకుంటున్నాను అనమాట అండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను మెయింటైన్ చేయగలనా లేదా అనేది చూసి పర్చేస్ చేస్తాను. సో వన్ స్టాండ్ పెట్టేసిన తర్వాత ఎట్లాగో తీసాం కదా అనేసి రిమైనింగ్ ప్లేస్ అంతా కూడా ఇంకా మాపింగ్ చేసేసుకున్నాను అనమాట, పనిలో పని అయిపోతుంది ఇంకొంచెం నీట్గా ఉంటుంది కదా అనేసి. సో తీసుకొని చేసేసుకున్నాను. రిమైనింగ్ పాట్స్లో కూడా పెద్ద ఎక్కువ ప్లాంట్స్ లేవన్నమాట, ఎందుకంటే జేడ్ కూడా కొంచెం ప్రాపగేట్ చేయాలి నేను, ఎందుకంటే దానికి కొంచెం బంక లాంటిది ఏదో పట్టింది అనమాట అండి, దానివల్ల జేడ్ కూడా కొంచెం పాడవుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ ఓకే, కానీ కొన్ని రోజుల్లో అది ఎందుకో పాడవుతుంది అనిపిస్తుంది. సో అందుకే జేడ్ని ప్రాపగేట్ చేసేద్దాం అనుకుంటున్నాను. నా దగ్గర యాక్చువల్గా ప్రాపగేట్ చేసిన ప్లాంట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట అండి, సో అది కూడా ప్రాపగేట్ చేస్తే ఇంకా మంచిగా వేసుకోవచ్చు కదా అనేసి అనుకుంటున్నాను అనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా చిన్న చిన్న మందారం మొక్కలు, అవి యాక్చువల్గా శేఖర్ వాళ్ళ మేడం ఇచ్చారనమాట. సో నా దగ్గర కుండీలు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి కుండీల్లో వేసేసానండి, అవి కొంచెం బాగా వచ్చినాయి కాబట్టి గ్రో బ్యాగ్స్ తీసుకుందాం అనుకుంటున్నాను అనమాట వాటికి. ఆ గ్రో బ్యాగ్స్ తీసుకొని నేను మా కారిడార్లో పెట్టేస్తాను వీటిని. ఇందులో కూడా ఏమన్నా క్రోటన్స్ లాంటివే వేద్దాం అనుకుంటున్నాను అనమాట, బట్ కాకపోతే ప్రస్తుతానికి ఖాళీ ఉన్నాయని చెప్పేసి ఇందులో వేసేసానమాట. సో ఇవి వచ్చేసి ఇంక ఇట్లా సైడ్ని పెట్టేశాను, మరి నాకు డోర్ వరకు రాకుండా జస్ట్ ఆ స్టాండ్ నుంచి జస్ట్ ఇట్లా పెట్టుకున్నాను అనమాట అంతే. సో ఫైనల్గా అయితే నేను ఇట్లా చదువుకున్నానండి, చూడ్డానికి చాలా సింపుల్గా అయిపోయింది కానీ చాలా టైం పట్టింది అనమాట. సో అంతా క్లీనింగ్ చేసి అవన్నీ చేసేసరికి ప్రతి పాటు కూడా డస్టింగ్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఈ లైన్స్ వచ్చిన పాట్స్ కనబడుతున్నాయి చూడండి, అవి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, నాకు చాలా నచ్చింది అనమాట. కలర్స్ కూడా ఎంత బాగున్నాయంటండి, అవి సెట్ ఆఫ్ 6 అనుకుంటాను, సెట్ ఆఫ్ 6 or 5 నేను వచ్చేసి ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేశానండి. అండ్ ఈ వీడియో నేనైతే ఇక్కడితో కంప్లీట్ చేసేస్తున్నాను. అతి తొందరలోనే నేను నా బాల్కనీ టూర్ అండ్ ఇంకొంచెం మంచి బ్యూటిఫుల్ మేకోవర్ కూడా నేను మీకు చూపిస్తాను. సో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని అందరినీ తప్పకుండా కలుస్తాను. అంటిల్ దెన్ బై, కీప్ స్మైలింగ్, స్టే హోమ్, స్టే సేఫ్.